హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో వరుస 9 రోజుల నష్టాలు కట్టగేలకి ఇవాళ కాస్త బ్రేక్ పడింది. బట్ మార్నింగ్ కూడా అనుకున్నాము, ఎందుకంటే కొద్ది గొప్ప రిలీఫ్ ర్యాలీ లాంటిది ఇవాళ రావచ్చు, బాగా ఓవర్సోల్డ్ జోన్లో మార్కెట్ ఉంది అని చెప్పి. ఏషియన్ క్యూస్కి తగ్గట్టే మన మార్కెట్స్ కూడా ఇవాళంతా కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ 10,700 పాయింట్ల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాం. నిఫ్టీ 10,697 ఇవాళ ఇంట్రాడే హై. అక్కడి నుంచి కొద్దిగా ఒక 25-30 పాయింట్స్ డిప్ అయితే మళ్ళీ మార్కెట్స్లో వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ, ఎస్పెషల్లీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఇవాళ పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 150 పాయింట్ల మేర బ్యాంక్ నిఫ్టీలో లాభాలు కనిపిస్తూనే ఉన్నాయి. 10,670 దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 212-213 పాయింట్ల లాభంతో ఉంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 0.4% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82% మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా యాక్టివిటీ బాగానే ఉంది ఇవాళ. ఎఫ్ఎంసీజీ మీడియా ఒకటే కాస్త వేగ్గా ఉన్నాయి, మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ల మద్దతు బాగానే ఉంది. మెటల్స్, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ బాగా ఇవాళ షేన్ అయ్యాయి. మెటల్స్ ప్యాక్లో ఎస్పెషల్లీ వేదాంత, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్లో ఒక 3-5% దాకా జంప్ వచ్చింది. ఇంకాకుండా మిగిలిన స్టాక్స్ చూస్తే వాళ్ళ మిందా ఇండస్ట్రీస్ ఒక 11% దాకా జంప్, ఇండో కౌంట్, నవ్కార్ కార్ప్, విఐపి లాంటి స్టాక్స్లో ఇవాళ ఒక పాజిటివ్ గెయిన్స్ చూస్తున్నాము. 5-6% దాకా స్టాక్స్ అన్ని గెయిన్ అయ్యాయి. అటు వీక్ అవుతున్న కౌంటర్స్లో పేజ్ ఇండస్ట్రీస్ 5% మేర నష్టపోయింది, దివీస్ ల్యాబ్స్ ఒక 2% డౌన్, కావేరీ సీడ్స్ ఒక ఈ రోజు కూడా ఒక 5% మేర నష్టపోయింది, ఐఎఫ్బి ఆగ్రో 7% డౌన్, బిలో 400 రూపీస్కి ఐఎఫ్బి ఆగ్రో రావడం చూస్తున్నాము. అటు అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ కొనసాగుతూనే ఉంది. ఎరిక్సన్కి సంబంధించిన కేసులో 550 కోట్ల రూపాయలు అన్న గతంలో బకాయి పడ్డారు ఎరిక్సన్కి. సుప్రీంకోర్టుకు ఎరిక్సన్ వెళ్ళింది. గతంలో సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పినప్పటికీ, ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనిల్ అంబానీ సంస్థ 550 కోట్ల బకాయిలను చెల్లించడంలో విఫలమైంది. గతంలో ఒక 110 కోట్ల రూపాయల మేర గ్యారంటీని కోర్టు దగ్గర వాళ్ళు ఉంచడం జరిగింది. మిగిలిన 430-440 క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపు 4 వీక్స్ లోపు కనుక కట్టకపోతే 3 నెలల పాటు జైలు శిక్ష విధించాల్సిన అవసరం ఉంటుంది. చాలా అంటే మీరు చాలా లైట్గా తీసుకున్నారు, లేకుంటే పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ అనిల్ అంబానీకి కాస్త చీవాట్లు పెట్టిన పరిస్థితి. అందుకే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనే ఇవాళ అట్లీస్ట్ 5-10% దాకా స్టాక్స్ అని నష్టపోయాయి. ఐటీకి సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్ ఇవాళ నాస్కామ్ గ్రోత్ గైడెన్స్ ఇచ్చింది. 2019కి సంబంధించి కాషియస్లీ ఆప్టిమిస్టిక్ అన్న పదాన్ని వాడడం జరుగుతుంది నాస్కామ్. సో మేబీ ఐటీ స్టాక్స్లో ఆశించిన స్థాయిలో భారీ గ్రోత్ ఉండకపోవచ్చు అనేందుకు ఇది ఒక సంకేతంగా భావించాలి. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ ఎలాంటి వ్యూతో ఉన్నాడని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి సార్. 10,700 దగ్గర మరొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ వరుస 9 రోజుల నష్టాలకి ఇవాళ ఎట్టకేలకు బ్రేక్ పడింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్త ఆప్టిమిస్టిక్గా ఉంది. సో ఇక్కడ తాత్కాలికంగా అట్లీస్ట్ 1 or 2 డేస్ ఆర్ వీకెండ్ వరకు కాస్త బ్రేక్ ఉందని అనుకోవచ్చా నష్టాలకి? ఈ రోజు మనం ఆఫ్టర్ 9 డేస్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసామండి. సో ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అన్ని వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీక్ సెక్టర్స్ ద్వారానే పైకి వెళ్ళటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీలో మనం చూస్తే కనుక మెటల్ స్పేస్లో అన్ని 3-4% పెరగటం చూసాం. అదేవిధంగా పిఎస్యు స్పేస్ లైక్ గేల్, హెచ్పిసిఎల్ ఇలాంటివి పెరిగాయి. వేరే స్ట్రాంగ్ బాయ్స్ అంతా బ్యాక్ సీట్ తీసుకున్నాయని చెప్పొచ్చు. లైక్ రిలయన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్ కానీ, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇవన్నీ కూడా కొంచెం వెనకంజలోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కంటిన్యూ అవుతుందా? మేబీ అవ్వచ్చు. ఒకవేళ ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే ఇప్పుడు మనం అనుకున్నాం రిలయన్స్ లాంటి స్టాక్స్ లీడ్ చేయగలితే కనుక 10,742 దాకా అప్సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 70 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ జనరలీ ఎప్పుడైతే వీక్ స్టాక్స్ ర్యాలీని లీడ్ చేస్తాయో ఫిజిలౌట్ అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నిన్నట్ హై వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్, 10,722, అండ్ స్వింగ్ లో అండ్ నిన్నట్లో కూడా ఆల్మోస్ట్ 10,583. సో ఈ రేంజ్లో ఉన్నంతకాలం ఐ డోంట్ సీ ఎనీ బిగ్ మూవ్ అండి. సో నా ఉద్దేశంలో 580-740 రేంజ్ కాబట్టి మేబీ అప్ సైడ్ వచ్చినప్పుడు నియర్ టు ద హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో సెల్ చేయటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఉన్న పొజిషన్స్ అమ్మటం లేదంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి 10,780 అబో స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి 200 డే మూవింగ్ యావరేజ్ అబో స్టిల్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. 26,409 200 డే మూవింగ్ యావరేజ్. సో ఇలాంటి చార్ట్స్లో డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవాల్సి ఉంటుంది మనం. 26,587 ప్రీవియస్ స్వింగ్లో, సో ప్రాబ్లీ ఒకవేళ 200, 250 or 300 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 26,350 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి.
మనకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కాంట్రాక్ట్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి వీ హావ్ టు ఫాలో చార్ట్స్ అండ్ ట్రెండ్స్ కాబట్టి వీ షుడ్ డూ ట్రేడ్ దట్ వే ఓన్లీ. అండ్ మనకి చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే 3-4% ఇవాళ పెరిగాయో వాట్ ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఆఫ్టర్ 40-50% పడ్డాక కొంచెం పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. అండ్ ఏ స్టాక్లో కూడా మనకి హ్యూజ్ వాల్యూమ్స్ అండ్ ఫాలో బయింగ్ కనపట్లేదు. సో బాటమ్ అవుట్ అయింది అనుకోవటం లేదు డెఫినెట్గా. సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అండ్ యాక్టివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్స్ లాంటివి, ఇలాంటి స్టాక్స్లో ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయిపోయింది కదా అని, హాఫ్ అయినాయి కదా లాస్ట్ 1 మంత్లో అని చెప్పి ఐ థింక్ యూ షుడెంట్ టేక్ ద పొజిషన్ అండి. సో ఒక మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్స్ వచ్చి అట్లీస్ట్ 30-40% రిట్రేస్ అవుతేనే స్టాక్లో అప్పుడు స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. అదర్వైజ్ ఈ 5-10% పుల్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో మేబీ అవి రిలీఫ్ ర్యాలీస్ అనుకోవచ్చు, లేదంటే మళ్ళీ అగైన్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కోసం ఐ థింక్ అప్ మూవ్ వస్తుందని అనుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ హరి అంటూ ఏం లేదు మార్కెట్స్లో. ప్రాబ్లీ ఈ 3 మంత్స్ కూడా ఇట్ వుడ్ బి వెరీ వొలటైల్ కాబట్టి నా ఉద్దేశంలో విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసే ఏదైనా ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేబీ ఒక 2-3 మంత్స్ కోసం దూరం ఉన్నా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఓకే, మీరు ఎలాంటి ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇదర్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టిల్ ఇంకా బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? ఆర్ఎల్స్ ఏ లెవెల్ దగ్గర మనకి షార్టింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? చూడండి, బయింగ్ ఆపర్చునిటీ అంటే మధ్య మధ్యలో ఇటువంటి మనకి గెయిన్స్ అనేది బాగా పడింది కాబట్టి కొంచెం ఓవర్సోల్డ్లో ఉంది కాబట్టి ఈరోజు వచ్చిన గెయిన్స్ మందు అంటే ఈరోజు గెయిన్స్లో ఉంది నిఫ్టీ. నిన్న కూడా చూసామండి, నిన్న కూడా మనకి 230 వరకు మార్కెట్స్ +40 or 50 points రేంజ్లో ఉండి లాస్ట్ 1 అవర్లో 1 సైడెడ్ సెల్లింగ్ చూసాం. అంటే ఈరోజు ఆ విధంగా ఉంటుందని అనుకోము, బట్ మార్కెట్స్లో ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారము వీక్ స్టాక్స్లో కొంచెం ఏమైనా ర్యాలీ వస్తే వాటిని ఉపయోగించుకొని సెల్లింగ్ వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. అందులో భాగంగా నా ఉద్దేశం ప్రకారం ఈ లెవెల్లో ఎల్ఎన్టీని ఒకటి మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది 1200 బిలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా 70 రూపీస్ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 1250 నుంచి 1254 దాకా మళ్ళీ ఒక చిన్న వాటి ఒక 15-20 రూపీస్ డౌన్ అనేది ఇందులో రావడానికి అవకాశం ఉంది, సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి 2% గెయిన్స్లో ఉంది, బట్ ఇది ఇంకా ఈరోజు రేపట్లో క్లోజింగ్ చూసుకుని దీన్ని కూడా ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా సెల్లింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్లో వచ్చిన కరెక్షన్ అనేది చాలా వరకు నేను అనుకోవడం 10,600 దగ్గరకు రావడము కొంచెం పెరగడం చూస్తున్నాం. కొన్ని రోజులు మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు, మళ్ళీ 10,620 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే ఫ్యూ డేస్లో మళ్ళీ 10,780 అంటే ఇంకొక 100 పాయింట్స్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ 10,620 ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్లో ఇంకొక సెల్ ఆఫ్ అనేది టువర్డ్స్ 10,420 నుంచి 10,280 లెవెల్స్ కూడా నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అయితే ఇమీడియట్గా అయితే మాత్రం కొంచెం కన్సాలేషను హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ఆ విధంగా ఉండవచ్చు. బట్ ఏదేమైనప్పటికి కూడా ట్రేడర్స్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్యూ స్టాక్స్ ఉన్నాయండి. అంటే ఈ రోజుకి ఈరోజు అని కాదు, నెక్స్ట్ రేపు ఎల్లుండి మళ్ళీ మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే ఎస్ బ్యాంక్ని పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను డిప్లో కరెక్షన్స్లో. అదేవిధంగా సిప్లా ఒకటి, దాన్ని కూడా ఎవరి డిప్లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. మెజారిటీ స్టాక్స్ మనకి చాలా వీక్గానే ఉన్నాయి కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్గా ఉన్నాయి కాబట్టి అటువంటి స్టాక్స్ని ట్రేడర్స్ సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వరంగల్ నుంచి అశోక్. హలో సార్, నా పేరు అశోక్ సార్. నేను గ్లెన్మార్క్ ఫార్మా తీసుకుందాం అనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్. అదొకటి కావేరీ సీడ్స్ ఈ లెవెల్ ఎంటర్ అవచ్చా సార్? ఓకే, గ్లెన్మార్క్ అండ్ కావేరీ సీడ్స్. కావేరీ సీడ్స్ బికాస్ న్యూస్ లో ఉండడం వల్ల గత కొద్ది రోజుల నుంచి వారం నుంచి చాలా పడుతూ వస్తుంది స్టాక్. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి ఐ డోంట్ సజెస్ట్ కావేరీ సీడ్స్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది టాప్అవుట్ 2015లోనే అయిపోయింది. సో ఎప్పుడు కూడా మనం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్సే లాంగ్ టర్మ్కి తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ట్రేడింగ్ పొజిషన్స్కి అయితే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఈ స్టాక్ 1075 దగ్గర ఆల్మోస్ట్ 2015 దగ్గరే టాప్అవుట్ అవటం చూసాం, దాని తర్వాత అరౌండ్ 300 దాకా లో రావటం చూసాం 2016లో. అగైన్ 700 దాకా వెళ్ళింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. మళ్ళీ అగైన్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో 404 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ వే బిలో 200-day మూవింగ్ యావరేజ్ కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్కి లాంగ్ టర్మ్కి ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ట్రేడింగ్ పొజిషన్స్గా ఒక రేంజ్లో మీరు తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో 358 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, ఈరోజు లో కూడా 368. సో బిట్వీన్ 358 అండ్ 330 మీరు 2 ప్రైస్ పాయింట్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 300 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
అదేవిధంగా 546 నుంచి 650 మధ్యలో ఐ థింక్ ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి అయితే వద్దనే నా సజెషన్. అండ్ ఫార్మా స్పేస్లో గ్లెన్మార్క్ ఈజ్ ద వీకెస్ట్ ప్యాక్ అని చెప్పొచ్చండి. అంటే అఫ్కోర్స్ సన్ ఫార్మా ఇవన్నీతో కంపేర్ చేసినా కూడా ఇది ఇంకా వీక్ అని చెప్పొచ్చు మనం. ఇన్ కేస్ ఈ స్టాక్ని కూడా మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకోవాలి అంటే కనుక 490 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 584 ఉంది, మేబీ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు డిప్స్లో కొనొచ్చు. అండ్ అరౌండ్ 850 to 900 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో అలాంటప్పుడు ఈ స్టాక్ని ట్రేడింగ్ రేంజ్, ఇప్పుడు చెప్పిన రేంజ్లోనే ఈ షుడ్ ట్రేడ్. లేదు ఫార్మాలో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ రియల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ స్టేజ్లో బయోకాన్ అండ్ దివీస్, ఈ రెండు కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి లాంగ్ టర్మ్కి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కలుస్తున్నారు హైదరాబాద్ నుంచి. రవికుమార్ సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. రవికుమార్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, ఇప్పుడు నాకు రెండు స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. ఇది పూజాస్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పి ఒక స్టాక్ ఉంది కదా సార్, అది మొన్న ఫిబ్రవరి 15 కి ఒక ఈపీఎస్ అని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సేమ్ సెగ్మెంట్ ఉన్న వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఫ్యూచర్స్ అందిస్తున్నారు వాళ్ళు సార్. ఇది లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? సార్ రెండోది వచ్చేసి రాజు ఇంజనీర్స్ అనే స్టాక్ ఉంది కదా సార్, అది 2 వీక్ క్వార్టర్స్ తర్వాత ఈసారి స్ట్రాంగ్ క్వార్టర్స్ రిజల్ట్ ని పోస్ట్ చేశారు సార్. ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఎట్లుంటాయి సార్? దీంతో పాటు సార్ ఊజాస్ ఎనర్జీ అనేది చెప్పేది వాళ్ళు ఒక రానున్న 1 ఇయర్ లో అట్లా ఇంకా కొత్త వెహికల్స్ కూడా లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సార్. ఈ స్కూటర్స్ సెగ్మెంట్ లో కొంచెం చెప్పండి సార్. షూర్ షూర్ అండి. ఓకే ఓకే, జాస్ ఎనర్జీ ఏం లేదండి. అంటే జాస్ ఎనర్జీ తర్వాత రాజు ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీరు చెప్పిన ఏవైతే మీరు అంటే మీరు బాగానే ఒక స్టడీ చేశారు ఒక విధంగా చెప్పాలి అంటే. బట్ ఇవంతా కూడా ఏంటంటే ఉజాస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి బేసిక్గా. అది ఫస్ట్ స్టార్టింగ్లో అటువంటిది కొంచెం మార్పులు అనేది ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా తీసుకొచ్చారు. ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా ఇన్నోవేటివ్గా వెళ్ళాలని ప్రయత్నం ప్రతి ఒక్క కంపెనీ అదేవిధంగా వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు కూడా చాలా మనకి వినడానికి బాగానే ఉంటాయండి. బట్ ఇవన్నీ కూడా ఎంత ఇంప్లిమెంట్ చేసి రేపు పొద్దున అవన్నీ సక్సెస్ అయ్యి ఈవెన్ వీళ్ళ మార్కెట్ షేర్ పెరిగి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే. బట్ ఏదేమన్నప్పుడు కూడా ఫస్ట్ ఇటువంటి స్టాక్స్కి ఇది టైం కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమింగ్ అనేది చాలా రాంగ్ టైమింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే బుల్ మార్కెట్లో ఇటువంటి స్టోరీస్ అన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా బాగా మనకి స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు స్టాక్స్ కూడా వద్దని చెప్తాను. రెండు స్టాక్స్కు దూరంగా ఉండండి. నెక్స్ట్ బుల్ మార్కెట్లో అప్పుడు పరిస్థితులను బట్టి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే రెండు స్టాక్స్ని అవాయిడ్ చేయండి. రెండు కొద్దిగా ఆపరేటర్ డ్రివెన్ స్టాక్సే కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చెప్తున్న ఇన్ని అద్భుతమైన ఫండమెంటల్స్ ఉన్నా కంపెనీ క్వార్టర్కి 1.25 కోట్ మించి నెట్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయట్లేదు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి కంపెనీ ఏ స్థాయిలో ఉందని. దట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇచ్చే రిజల్ట్స్ని మనం పూర్తి స్థాయిలో నమ్మలేం కూడా. మార్కాపురం నుంచి శ్రీకాంత్ మరో కాలర్. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. టీమ్ మొత్తానికి సార్ చెప్పండి. సార్ రాజేంద్ర సార్ గారిని అడుగుతున్నా సార్, ఎఫ్ఎంజిసి స్టాక్లలో ఏదైనా మంచి స్టాక్ వచ్చేసి లాంగ్ టర్మ్ సార్ మినిమం 4 ఇయర్స్ ఉంచుకుంటాను. స్టాక్స్ ని రికమెండేషన్ చేయాల్సిందిగా అడుగుతున్నా సార్. ఎల్టీ ఫుడ్ అనేది ఏ రేట్ లో బయింగ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి? ఎల్టీ ఫుడ్స్ అండ్ ఎఫ్ఎంసీజీలో ఎనీ స్టాక్ ఈ మధ్యకాలంలో ఇమామి బాగా ఫేవరెట్ గా కనిపిస్తుంది చాలా రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా. ఐ థింక్ మనం ఒకటి చూడాలండి, ఇక్కడ ఎఫ్ఎంసీజీ స్పేస్లో మనం చూస్తే కనుక మీ ఆర్ టాకింగ్ అబౌట్ 4 ఇయర్స్ వ్యూ. సో ఇప్పుడు డాబర్ ఇవన్నీ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. సో మీరు ఇప్పుడైనా డిమామి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినాయి ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక. సో నా ఉద్దేశంలో 4 ఇయర్స్కి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ టైమ్ అండి, ఎందుకంటే ప్రాబబ్లీ లీవర్ ఇవన్నీ చూసినా కూడా ఆల్మోస్ట్ 4-5 బ్యాగర్స్ అయినాయి లాస్ట్ 4 ఇయర్స్లో. సో ఇలాంటప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్పేస్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే కనుక ఇవన్నీ సిక్లికల్ స్టాక్స్. సో ఎప్పుడైతే టాప్అవుట్ అవుతాయో అంతే ఫాస్ట్గా కింద కూడా వస్తాయి. సో నా ఉద్దేశంలో ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఉండొచ్చు ఈ సైకిల్ ఏదైతే ఉందో. మేబీ అప్పటి వరకు యూ కెన్ గెయిన్ అబౌట్ 30-40 or 50% కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ 3-4 ఇయర్స్కి ఐ డోంట్ సజెస్ట్ ఇక్కడ అండి. సో నా ఉద్దేశంలో ఇమామి ఈజ్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే స్టాక్ మంచి కరెక్షన్ రావడం చూసాం. ఆల్మోస్ట్ 680 నుంచి 400 దాకా పడుతుంది చూసాం. బట్ ఈ స్టాక్లో కూడా స్టాప్ లాస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో 322 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ పెట్టుకోవాలి అండ్ 600 దాకా మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాబ్లీ డాబర్ కూడా 1 గుడ్ ఐడియా అండి. యూ కెన్ లుక్ ఎట్ డాబర్ కూడా 2-3 ప్రైస్ పాయింట్స్లో పిక్ చేసే ప్రయత్నం చేయొచ్చు.
సో 422 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, స్వింగ్ లో అరౌండ్ 360. సో అప్ టు 360 మీరు డెఫినెట్లీ డాబర్ని కూడా బై చేయొచ్చు. బట్ ఈ స్టాక్లో కూడా 312 కింద స్టాప్ లాస్ మీరు ఉండాలి. ఎందుకంటే ఒకసారి సైకిల్ రివర్స్ అయింది అంటే కనుక అంతే ఫాస్ట్గా కిందకు వస్తాయి స్టాక్స్ అన్నీ కూడా. మనం మెటల్ స్పేస్లో చూసాం, ఆల్మోస్ట్ టాటా స్టీల్ చూస్తే కనుక 700 తర్వాత సైకిల్ రివర్స్ అయినప్పుడు వితిన్ 4 మంత్స్ మళ్ళీ 400. దావత్ ఈ స్టేజ్లో యూ షుడ్ అవాయిడ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ దానిలో టాప్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్ ఓవరాల్గా. ఐ థింక్ ఫర్ ద టైమ్ బీయింగ్ అవాయిడ్ చేయొచ్చు. దెర్ ఆర్ బెటర్ స్టాక్ టు బై. ఓకే, కడప నుంచి నరసింహులు మన కాలర్. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను ఎస్ బ్యాంక్ తీసుకున్నా సార్, 364 తీసుకున్నాను. అది ఇప్పుడు తగ్గిపోయింది కదా సార్, ఏం సార్ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చునా లేకపోతే ఎక్కడ సార్? ఎస్ బ్యాంక్ చూడండి, ఎస్ బ్యాంక్ రీసెంట్గా మనకి అటు న్యూస్ ఎక్కువ ఈ స్టాక్ని డామినేట్ చేస్తుందండి. ఈ స్టాక్ ప్రైస్ పరంగా ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే వోలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణము అటు న్యూస్ అనమాట. సో ఆల్రెడీ ఇది 50% రీసెంట్ హైస్ నుంచి 50% పడింది. మీరు 300 కొన్నా అంటున్నారు, ఇంకా మీరు నెక్స్ట్ కరెక్షన్స్లో నెక్స్ట్ 2-3 నెలల్లో నేను కూడా మళ్ళీ ఏమైనా 200 బిలో వచ్చినప్పుడు ఈ స్టాక్ని మీరు యావరేజ్ చేసుకోండి. మళ్ళీ మీ రేటు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి ఈ స్టాక్లో. పెద్ద అంత ఫండమెంటల్గా పెద్ద మార్పులు అయితే రాలేదు. కొన్ని కొన్ని కంపెనీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఇష్యూస్, తర్వాత రీసెంట్గా ఇంకో పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది అటు ఆర్బీఐ నుంచి ఆడిటింగ్ మీద. లాస్ట్ ఇయర్ వీళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, బట్ ఈసారి పాజిటివ్గా వచ్చింది. సో అన్ని కూడా పర్లేదండి ఈ స్టాక్ ప్రస్తుతానికైతే పర్లేదు. మీరు కరెక్షన్స్లో మీరు యావరేజ్ చేసుకోమంటాను లాంగ్ టర్మ్ కోసం. హైదరాబాద్ నుంచి నాగరాజు మరొక కాలర్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది నాది గ్రాఫైట్, నేను 350 ఎంట్రీ అయ్యాను. 250 లో 890 అరౌండ్ 1000 లో ఎవరేజ్ ఎగ్జిట్, బట్ వన్స్ అగైన్ ఐ ఎంటర్డ్ అట్ 890. ఓ నౌ ఐ యామ్ వరీడ్ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 403 ఆర్ 4. యా, సో అందులో వచ్చిన డబ్బులు ఇందులో సగం వరకు ఎగిరిపోయి 250 లో కానీ 1000 లో అంటే చాలా మంచి ప్రైజ్లు ఎంటర్ అయ్యి చాలా మంచి ప్రైజ్లు ఎగ్జిట్ అయ్యారు మీరు. బట్ వన్ మోర్ రాంగ్ డిసిషన్. నో రాంగ్ డిసిషన్ ఏం లేదండి. మీ కాస్టింగ్ ఇప్పుడు చూస్తే కనుక 250 - 110 రూపీస్, అంటే మీరు 1000లో అమ్మింది 890లో కొన్నా అన్నారు. 110 రూపీస్ మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేశారు. సో మీ కాస్టింగ్ 110 అయింది. సో 110లో కొన్నాక మీకు 400 ఉంటే వై షుడ్ యూ బి వరీడ్? నా ఉద్దేశంలో యూ షుడెంట్ వరీ, ఎందుకంటే మీరు కొన్న పాయింట్ ఈజ్ ఎగ్జాక్ట్ పాయింట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎగ్జిట్ కాలేకపోయారు అండ్ ఇమీడియట్గా రీఎంటర్ అయ్యారు. సో స్టిల్ యూఆర్ మేకింగ్ 3 times ప్రాఫిట్. సో దెర్ ఆర్ పీపుల్ ఎవరైతే 800 అయినో, అందుకే వాళ్ళ కాస్టింగ్ తగ్గిపోయింది. సో చాలా మంది 800-900 ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దే షుడ్ బి వరీడ్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మనకి టెక్నికలీ చూస్తే 100 రూపీస్ నుంచి 1000 అయిన స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ 60% రిట్రేస్ అయింది స్టాక్. మేబీ ఇంకొక 10-15% or 20% రిట్రేస్ అవ్వచ్చు. బట్ ఏదైనప్పటికీ 377 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. ఎందుకంటే నా ఉద్దేశంలో ఇది వెరీ ఫాస్ట్గా అయితే అరౌండ్ 550 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించలేదు. సో 20-day మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 494 అండ్ ప్రాబ్లీ 50-day 620. సో మేబీ 500-620 మధ్యలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది హై బీటా స్టాక్ కాబట్టి. అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే ఒకసారి నేను చెప్తున్నా. ఒంగోలు నుంచి సుబ్బారావు మరొక కాల్. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను మెర్కేటర్ ఒకటి ఉన్నాయి సార్ నా దగ్గర, అది 23 రూపీస్ లో అంటే 50 నుంచి తీసుకున్నాను సార్. యావరేజ్ 23 వరకు వచ్చింది. అలాగే టాటా మోటార్స్ కూడా 255 లో ఉన్నాను సార్. మర్కెటర్ విషయానికి వస్తే కనుక లైఫ్ లోకి రావడం చూస్తున్నాండి. సో ఇక్కడ నుంచి మీకు పోయేది ఓన్లీ 6 రూపీస్, ఎందుకంటే 6.30 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు లాస్ ఇస్ దట్ 6 రూపీస్ ఓన్లీ. 2013లో ఇది 9 రూపీస్ లో రావటం చూసామండి. సో ఇలాంటి స్టాక్స్ మనకి 9 రూపీస్ వచ్చాక కూడా మళ్ళీ ఇది 55 దాకా వెళ్ళటం చూసాం వితిన్ 4 ఇయర్స్. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ మీ రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అదర్వైజ్ మీకు పోయేది 6 రూపాయలే ఇక్కడ నుంచి కాబట్టి డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అనే చెప్తాను నా ఉద్దేశంలో. అండ్ మీకు లక్ బాగుంటే కనుక నెక్స్ట్ 3-5 ఇయర్స్లో ఎప్పుడైనా మీకు 30-35 వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ టాటా మోటార్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మీరు ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని మీరు అక్యుమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. సో 250లో మీరు కొన్నా అంటున్నారు కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేయమని నా సజెషన్. నా ఉద్దేశంలో 130-120 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్కి. మొన్న 129 లో రావటం చూసాం. ఇన్ కేస్ అది 125-130 వస్తే కనుక అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా తీసుకోవాలి. బట్ అట్లీస్ట్ మీకు 3 ఇయర్స్ వ్యూ ఉండాలి టాటా మోటార్స్కి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్వర్ణలత, ఓకే ఇది కొద్దిగా డీటెయిల్డ్ మెయిల్, దీన్ని చదవాలి, టైం లేదు ఇప్పుడు. పద్మావతి అడుగుతున్నారు, సో
టాటా మోటార్స్ సో మదర్సన్ సుమి తీసుకున్నారట 160లో హోల్డ్ ఆర్ సెల్? చూడండి, మదర్సన్ సుమి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి. రీసెంట్గా ఇది బాగా వీక్ అయిపోయింది, 120 బిలో అంటే క్లోజర్గా 120 ఆ లెవెల్ దాకా వచ్చింది. రాను రోజుల్లో 120 డౌన్ సైడ్, ఇంకా అప్ సైడ్ చూసుకుంటే 140 నుంచి 146 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. పెద్దగా ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తున్నా ఒక 1.5 ఇయర్ కోసం. ఓకే, లాస్ట్ మెయిల్ ఒక టైం లేదు కాబట్టి క్యాడిలా 2-3 ఇయర్స్ కోసం పిక్ చేయొచ్చు. ఇప్పుడు క్యాడిలా హెల్త్ అడుగుతున్నారు. చూడండి, క్యాడిలా అంటే క్యాడిలా కన్నా నేను అనుకోవడము, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో సిప్లాని మీరు సెలెక్ట్ చేసుకోండి. సిప్లా అంటే ఒక 3 ఏళ్ళ పాటు మనకి ఒకే రేంజ్లో ఉంది. పెద్ద డౌన్ సైడ్ రిస్క్ అయితే పెద్ద ఉండకపోవచ్చు, 500 బిలో పెద్దగా ఉండకపోవచ్చు. క్యాడిలా మాత్రం కొంచెం వీక్గానే ఉందండి. మీరు బెటర్ ఏంటంటే సిప్లా కానీ డాక్టర్ రెడ్డిసన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడతో వైండప్ చేయాల్సిన టైం వచ్చింది. ఇంకా మనకు సమయం మించిపోయాం ఇప్పటికే. ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్, క్లోజింగ్ బెల్, టీవీ 5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. స్టే విత్ అస్.